హల్వా చేస్తున్నాను. ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామండి. ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రామచంద్ర, సో దీంట్లో బాంబే రవ్వ వేసే షార్ట్ మిస్ అయిపోయిందండి, కానీ నేను వేసాను. ఓకేనా, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. చూసుకోబల్లా ఏజ్ తీసింది రాలేదా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పిచ్చెక్కి పోతుంది షూటింగ్ చేయాలంటుంటే చూడండి, మొత్తం మొత్తం మీద అంతా పడేసుకున్నా, ఎగిరింది ఒక్కసారి టప్పు. నా కష్టాలు ఎవరు చెప్పుకోవాలండి కదా? అదంతా అప్పుడండి. మే 26th కి నేను ఇంద్రా పెళ్లి చేసుకొని 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇంద్రా లేకపోయేటప్పటికి వీక్లీ 3 ఎపిసోడ్స్ చేయలేకపోతున్నానండి. ఎందుకునంటే ఒక్కదాన్ని ఎలా చేయాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు. మొన్న చూసారు కదా నాకు, కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా నో ఆయిల్ చికెన్ బిర్యానీకి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా చాలా చాలా డిషెస్ చేస్తాను ఫ్యూచర్లో కూడాను. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, నేను ఈరోజు బాదం హల్వా చేస్తున్నాను. ఎందుకునంటే ఇంద్రా 15 డేస్, ఓ మై గాడ్, కొన్ని ఇయర్స్ అయిపోయినేమో. ఇంద్రా ఇన్ని రోజులు నన్ను వదిలి, నేను ఇంద్రాను వదిలి ఉండి 15 డేస్ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. సో అందుకని ఏంటో నిద్ర పట్టలేదు, తోచలేదు, అసలు పిచ్చిదాని దగ్గర ఆఫీసులోనే కూర్చునేదాన్ని రాత్రి 9:30 పనిచేస్తూ. సో ఆల్వేస్ థింగ్స్ అనమాట. ఇంకా అవన్నీ అయిపోయాయి. ఇంకా ఈరోజు అక్షయ తృతీయ రోజు షూట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ. సో ఇది వచ్చి మీకు సండే వస్తుంది, బట్ ఇంద్రా సాటర్డే వచ్చేస్తారు. సో ఆ ఎపిసోడ్ మీకు ట్యూస్డే చూపిస్తాను, మా ఆయన వచ్చినప్పుడు ఎపిసోడ్. సో మా ఆయన దిగిన వెంటనే చక్కగా బాదం హల్వా తినిపించాలి అని చెప్పి నా కోరిక అనమాట. అండ్ తనకి చాలా ఇష్టం స్వీట్ అంటే. సో అక్కడ చిరుతిండ్లు అలాంటివన్నీ పాపం కొంచెం దూరం అయిపోయింది మా సార్ గారికి. సో అందుకని మంచిగా బాదం హల్వా మా ఆయన కోసం చేద్దామని అనుకుంటున్నాను. అయితే మమ్మీ వచ్చేసేసి మీ ఆయన ఒక్కరికే చేస్తావా అని, మేము కూడా మనుషులమే, మేము మాకు ఇష్టం కదా అని. మా నాన్న కూడా చాలా ఫేవరెట్. సో అందుకని మా నాన్నకి, అమ్మకి, మా తమ్ముడికి, అంకితకి, అందరికీ కలిసి చేద్దామని బాదం హల్వా. ఓకే, చాలా ఈజీ, అస్సలు నో స్ట్రెస్, చాలా ఇట్లా అయిపోతుంది అనమాట ఎపిసోడ్. ఓకేనా, సో అలా ఎపిసోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి ఫటాఫట్ మనము బాదం హల్వా చేసుకుంటాం, విధానం నేర్చుకుందాం. ఓకే, సో మన బాదం హల్వాకి కావలసిన పదార్థాల్లో 1 కప్పు బాదము. నేను కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఏ కప్పు సైజ్ అయితే ఆ కప్పు. ఓకే, 1 కప్పు బాదంకి 1/2 కప్ షుగర్ చాలండి. ఒకవేళ మీకు బాగా స్వీట్ కావాలంటే మీ ఇష్టం, మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి బాంబే రవ్వ వచ్చేసేసి 1 3 టేబుల్ స్పూన్లు కావాలండి. ఓకే, 1 కప్పు బాదంకి అట్లీస్ట్ 1 కప్పు ఘీ, ఈక్వల్ క్వాంటిటీస్ అండి. కాకపోతే మనం అంత కాకపోయినా కనీసం 1/3 కప్ అయినా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ పాలు తీసుకుంటాం మనము. కుంకుమ పువ్వు తీసుకున్నానండి ఇక్కడ, అట్లీస్ట్ 1/2 టీ స్పూన్ ఆఫ్ కుంకుమ పువ్వు. దీంట్లో మనము పాలు వేద్దాము, అప్పుడు ఏమవుతుందంటే చక్కగా నాని మంచి కలర్ వచ్చేస్తుంది, లాస్ట్లో వాడుకోవచ్చు. ఇది సిల్వర్ వరక్ అంటారు కదండి, అదనమాట. పైన స్వీట్ షాప్ ఎఫెక్ట్ రావాలి అంటే మనము ఇది తీసుకోవాలి. సో ఇది సిల్వర్ లీవ్స్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా మనం వాడుకుందాం. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకున్నారు కదా, సన్నబడ్డానా, ముగ్గలు తగ్గాయా, డైట్ పనిచేస్తుంది. మా ఆయన
ఎవరైనా వస్తే షాక్ అయిపోవాలన్నమాట, ఏంటి 15 రోజుల్లో మా ఆవిడలో ఏంటి ఈ చేంజ్ అనేసి. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఓకే, మన బాదంని ఒకసారి వాష్ చేసుకుందామండి. అండ్ ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళు వేసుకొని సో ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఒక 10 మినిట్స్ ఈ బాదం అంతా మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట. ఎందుకు మనం బాయిల్ చేసుకుంటున్నామనంటే, బాయిల్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా దాని స్కిన్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు కొంచెం మనము మన బుర్ర ఉపయోగించేస్తే అయిపోతుంది అనమాట. సో అందుకని దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకేనా? సో మీరు అందరూ అడుగుతుంటారు కదా, మీనా గారు ఈ చీర ఎక్కడ కొన్నారు అనేసి అడగకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఈ చీర వచ్చేసి ఎప్పుడో చీర, ఎక్కడ కొన్నాను, ఐ థింక్ మా చెల్లి మధురై నుంచి తెచ్చింది అనుకుంటా, ప్యూర్ కాటన్. సో ఇప్పుడు సమ్మర్ లో హాయిగా ఉంటుందని వేసుకున్నాను. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ ఈ జ్యువెలరీ మాత్రం కొత్తదండో. ఇది వచ్చేసేసి ఆరోహా జ్యువెలరీ. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ జింక్ ఉంది, అంతది ఇక్కడ అంతా పీకాక్స్ ఉన్నాయి. కమ్మలు చూసారా ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ నో. సో ఈ అమ్మాయి పేజ్ లో భలే ఉందండి జంక్ జ్యువెలరీ. నాకు అసలు ఈ మధ్య గోల్డ్ జ్యువెలరీ అంటే పిచ్చి లేసిపోతుంది. సో మీకు కూడా కావాలంటే ఆరోహ జ్యువెలరీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తే యూ కెన్ షాప్. ఓకే, మన బాదం ఉడుకుతుందండో చూసేద్దామా. సో ఇప్పుడు చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. ఒక 10 మినిట్స్ బాయిలింగ్ పెట్టుకోవాలండి. 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఓకే, సో 10 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. సో 10 మినిట్స్ అయిపోయిందండి. చక్కగా మనం బాదం అనేది మంచిగా బాయిల్ అయింది. ఇదిగోండి, అంటే కొంచెం చూసుకోవాలి అని అనుకుంటే జాగ్రత్తగా ఇదిగోండి వచ్చేస్తున్నాయి చూసారా ఈజీగా. అంటే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇదిగో ఇలా వచ్చేయాలన్నమాట స్కిన్. ఓకే, ఇలా అంటే ఇగో ఇలా వచ్చారు. ఇప్పుడు మన బాదం అనేది చాలా మంచిగా బాయిల్ అయిపోయిందండి, సూపర్ గా బాయిల్ అయిపోయింది. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే చల్లారాలి. మనం ఇప్పుడు చేతులు పెట్టామంటే కసక్కు అని అంటది. లేదు అని అంటే నాలాంటి తొందరగా చేయాలి అనుకున్న మనిషి అయితే మనం ఏం చేయాలంటే దాన్ని ఒక జల్లెడలో వేసేసి క్లీన్ చేసేసి చల్లటి నీళ్ళలో వేసేస్తే ఫాస్ట్ గా వచ్చేస్తాయి. అది చేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఈ బాదం నుంచి తొక్కలన్నీ తీసేసి మనము ఈ గిన్నెలో వేసుకుందాం. ఓకే, తీసేయాలండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. సో ఇట్లా బాదం మొత్తము మనము తీసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్లాస్ పాలు వేసి మెత్తగా మిక్సీలో రుబ్బుకుందాం. ఓకే, ఈ గ్లాస్తో పాలేసానండి, రికార్డ్ చేశాను అనుకొని చేయలేదు. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలేసాను, ఆ ఉన్న మన బాదం ఉన్నాయి కదా అవన్నీ దీనిలో వేసాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పడదాం. పేస్ట్ తీసింది రాలేదా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. పిచ్చెక్కిపోతుంది షూటింగ్ చేయాలంటుంటే. చూడండి మొత్తం ముందు మీరు అంతా పడేసుకున్నాం, ఎగిరింది ఒక్కసారి టప్పు మెత్తగా పేస్ట్ చేశాను. ఒకవేళ పాలు సరిపోలేదు అనుకోండి, రుబ్బడానికి మెత్తగా రావాలి. ఒకవేళ సరిపోలేదు అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇదిగోండి ఇది చూసారా, ద స్మూత్ కన్సిస్టెన్సీ అంటే అంత స్మూత్ కన్సిస్టెన్సీ మీకు నేను చూపిస్తా. స్పూన్లో నీట్గా తీసి చూపిస్తా. నా కష్టాలు ఎవరు చెప్పుకోవాలండి కదా. అదంతా అప్పుడండి. సో ఇలా ఉంది కదా, ఇదిగోండి అలాగా మనం ఇప్పుడు చేసేసుకున్నాం. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ
ఐరన్ కడాయి పెట్టారండి. ఇప్పుడు దీంట్లో మనము ఘీ వేద్దామండి. ఫస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేద్దాం. నేనైతే ఇంటి నెయ్యి వాడతానండి. నాకు కొంచెం బయట నెయ్యి అంటే పెద్ద ఇష్టం ఉండదు, సో ఇంటి నెయ్యే వాడతాను. లేసాం కదా, నెయ్యి కాగాలి కొంచెం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే బాంబే రవ్వ. ఈ బాంబే రవ్వ ఎందుకు వేస్తాము అన్నది మీకు చెప్తా రామచంద్ర. సో దీంట్లో బాంబే రవ్వ వేసే షార్ట్ మిస్ అయిపోయిందండి, కానీ నేను వేసాను. ఓకేనా, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఇదిగోండి, మంచిగా ఫ్రై అయిపోయింది బాంబే రవ్వ. చూడండి గోల్డ్ కలర్ లో ఇలాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనము మన బాదం పేస్ట్ ఉంది కదా, ఇలా మొత్తం వేసేస్తున్నానండి బాదం పేస్ట్. ఇప్పుడు మంచిగా కలపాలండి. మనం హైలో పెట్టుకున్నాము, మంచిగా కలుపుదాం. కొంచెం నెయ్యి వేయాలండి ఇప్పుడు. ఓకే, మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఏదైతే మనము 1/2 కప్ అనుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో దట్ ఏమవుతుందంటే మన హల్వా అనేది అడుగు అంటది. ఇంద్ర లేకపోతే నాకు ఒక్క పని కూడా జరగదండి. నేను అనుకుంటాను అనమాట, ఎలా ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ని వదిలేసి క్యాంపులకి వెళ్తారు కదండి పాపని ఐటీ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే వేరే వేరే కంపెనీస్ చేసేవాళ్ళు. ఇట్లంతా వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను అనమాట, అమ్మో ఎలా ఉంటారు కదా వీళ్ళు అని. అంటే నేను ఉన్నాను, లేను అని కాదు, వదిలేసి ఉంటాను, ఉండగలను. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఏం చేస్తా, మధ్య మధ్యలో నేను వెళ్తా తన దగ్గరికి. కానీ ఈసారి ఆ ప్రచారాల్లోకి నేను వెళ్ళలేక ఇబ్బంది పడి మళ్ళీ ఎందుకు ఉపయోగపడతాయి. మనం బిజినెస్ కూడా చూసుకోవాలి కదండి, మన బిజినెస్ కదా, సో మనం బిజినెస్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి, అందుకని వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి, దగ్గరుండి మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఎందుకునంటే అటువంటిదంటే మన హల్వా టేస్ట్ ఉండదు, కాస్ట్లీ కదండి ఆల్మండ్స్, సో అందుకని దానికి కొంచెం విలువ ఇవ్వాలి. జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసానండి, నెయ్యి వేసి ఫ్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఒక 30-40 మినిట్స్ పడుతుందండి. సో మధ్య మధ్యలో మీకు వీడియో పెడుతూ ఉంటాను, చూసుకోండి. 5 మినిట్స్ గ్యాప్లో వీడియో పెడతాం. ఓకే, మంచిగా ఇలా కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా అది అబ్జార్బ్ చేస్తూ బాగా వస్తుంది అన్నమాట. ఓకే, సో మంచిగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో మనము షుగర్ యాడ్ చేద్దాం. ఓకేనా, షుగర్ మీకు నచ్చినంత నేను ఫస్ట్ 1/2 వేస్తున్నా. దాంతోపాటు ఈ సాఫ్రన్ మిల్క్ ఉంది కదా, అంటే కుంకుమ పువ్వు పాలు, ఇది కూడా వేసేస్తున్నా. అసలు ఏవి కూడా మిగల్చకుండా. చూసారా ఎంత మంచి సాఫ్రన్, కలర్ చూసారా సూపర్గా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కరిగి మంచిగా నెయ్యి అంతా వదలాలండి, అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. ఓకే, కష్టపడుతున్నానండి మా ఆయన కోసం. ముక్కలు చెమటలు కూడా పట్టేస్తున్నాయి. మనము దీంట్లో ఇలాయచీ పౌడర్ ఇలాంటివన్నీ వేయకూడదు, ఎందుకునంటే మన ఏదైతే బాదంది ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి, అవన్నీ తినేస్తుంది. అందుకనే మనం ఏంటంటే కేవలము దీంట్లో కుంకుమ పువ్వు వేసుకుంటాము. కుంకుమ పువ్వు వేసుకుంటే రంగుకి రంగు, రుచికి రుచి, రెండు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మంచిగా కలుపుతున్నానండి, కాసేపు అడుగంటకుండా. చాలా కష్టం, చూసారా
ఇంత బాగుందో. మనం నెయ్యి అన్ని వేసుకొని హెవీ బాటమ్ ప్యాన్ లో, అంటే బాగా దలసరి గిన్నె లో చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటుకోదు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఏముందండి అసలు చూడటానికి బాదం హల్వా అదిరిపోయింది. అసలుకి భలే ఉంది. ఈ పాయింట్లోనే మీరు షుగర్ సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోకపోతే మనము మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదేం నేను దేవుడికి పెట్టేది కాదు, మా ఆయనకి పెట్టేది కాబట్టి నేను షుగర్ చూస్తున్నా. ఓకే, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చాలా బాగుంది, కానీ మా ఆయన ఖచ్చితంగా షుగర్ తక్కువ అవుతుంది, ఎక్కువ తింటాడుగా, అందుకని మొత్తం కొలతని బట్టి వేసేసా. సో ఒక కప్పు బాదం ఘీ, మా ఆయనకి స్వీట్ బాగా ఇష్టం కాబట్టి. ఓకే, వంచిన వైలే కమ్మలు మేము రోస్ట్ చేసుకోంగా, అందుకని వేసేసా. ఒక 1/4 గిన్నె షుగర్ వేసాను. ఓ మై గాడ్, నెయ్యి ఇప్పుడు వరకు 1/4 గిన్నె వేసాను. అండ్ ఈ మంత్ 26th, మే 26th కి నేను ఇంద్రా పెళ్లి చేసుకొని 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నేను మాట్లాడితే కూడా ఇమోషనల్ అయిపోతానండి నా పెళ్లి గురించి. ఎందుకునంటే నేను అసలు పెళ్ళే చేసుకోనని అన్నాను. నా లైఫ్ లో నేను పెళ్లి చేసుకోను అని అన్నా. అటువంటి మనిషిని నా యొక్క మొత్తం ఆలోచనని మార్చేసేసి అసలు లేదు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వవు పెళ్ళిళ్ళు అవి ఇవి అని నాకు చాలా ఉండింది మైండ్ లో. సో అందుకని ఐ వాజ్ క్వైట్ అగెయిన్స్ట్ గెటింగ్ మ్యారీడ్ అనమాట. కానీ ఐ థింక్ ఐ గాట్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ మై లైఫ్. ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోనండి, ఎందుకంటే నాకు తెలుసు మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు తెలుసు నాకు మా ఆయన అంటే ఎంత ఇష్టమని. సో ఈసారి లక్కీగా 26th సండే వచ్చిందమ్మా. సో మేమిద్దరం మంచిగా క్వాలిటీ టైం, ఆఫీస్ ఉండదు సో క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. మేము క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేస్తామో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఎవరితో సెలబ్రేట్ చేసుకోము, ఎందుకునంటే పెళ్లి అనేది ఇద్దరు మనుషులకి సంబంధించింది. మేమిద్దరు సక్సెస్ఫుల్ గా ఉంటేనే మా ఫ్యామిలీ సక్సెస్ఫుల్ గా ఉంటాయి మా ఈ రిలేషన్షిప్ లో అన్నది నేను ఇంకా ఇద్దరము నమ్ముతామన్నమాట. సో అందుకని ఆల్ ఎక్సైటెడ్ ఫర్ 26th మే. చూడండి ఎంత బాగుంది కదా, ఇంకొంచెం దగ్గరకు వచ్చేసేస్తే హలో అయిపోతుందండి. ఓకే, ఫ్యూ మూమెంట్స్ లేటర్ కలుద్దాం. ఓకే అమ్మయ్యా, మంచిగా వస్తుందండి, ఇదిగోండి. సేమ్ మనము మన రవ్వ కేసరి చేసుకుంటే ఎలా ఉంటుంది టెక్స్చర్ అలా రావాలన్నమాట. కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన షీరా కానీ రవ్వ కేసరి కానీ దాని టెక్స్చర్ ఎలా వస్తుంది అలా రావాలి, అప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేనేం చేసినా కొంచెం సిమ్ చేసి ఇంకొంచెం లాస్ట్ ఘీ ఉందండి అది కూడా వేసేస్తా. ఓకే, నెయ్యి కూడా వేసేసా. ఇప్పుడు హైలో పెడదాము, హైలో పెట్టి కలుపుతాం. టోటల్ కుకింగ్ టైం వచ్చేసేసి 30-40 మినిట్స్ పడుతుంది అండి, ఏది మనం మిక్సీ వేసుకున్న దగ్గర నుంచి. ఓకేనా, కానీ బయట బాదం హల్వా ఎంత ఎక్స్పెన్సివ్ అండి, ఇంత ఇస్తారు 1500-2000 ఇంత ఇస్తారు 1/2 కిలో. అదే మనం ఒక 1/2 కిలో 750-1000 రూపాయల లోపు మనకి బాదం దొరికిపోతుంది, మంచిలో మంచి క్వాలిటీ. దాంట్లో ఇంకేముంది, చక్కెర నెయ్యి వేసుకుంటే ఇంటిల్లో పాది చేసుకొని తినచ్చు. అదే బయట అనుకోండి ఇంత చిన్న డబ్బాలో ఇస్తాడు 1/2 కిలో 1200 అలాగా, దానికి మనము లొట్టలు వేసుకుంటూ నువ్వు కొంచెం తింటావా నువ్వు కొంచెం తింటావా అని అనుకుంటూ మనం తింటాం. అదే మనం ఇంట్లో చేసుకుంటే భోజనంతే చేయొచ్చు.
మీరు అనొచ్చు, మేఘనా గారు మీరు బిజినెస్ పెడుతున్నారు కదండి మరి అనేసి. ఏమండి ఇలాంటివన్నీ నేను నా బిజినెస్ దాంట్లో యాడ్ చేయను. ఇంకా బిజినెస్ అంటున్నాను కాబట్టి ఒక మాట చెప్తా. చాలా మంది అనుకుంటున్నారు మన పికిల్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. ఇది ఆవకాయ 850 రూపీస్ మనము కిలో అమ్ముతున్నాము, 450 రూపీస్ మనం అరకిలో అమ్ముతున్నాం. ఓకే, అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే బయటకి మనకి తేడా చెప్తానండి. కారం నేను కొట్టి పిచ్చి తెప్పించుకునే కారం, ఓకేనా, తోటలో నుంచి మొత్తం పండించుకొని గుంటూరు నుంచి మనుషులతో తెప్పించుకొని, సో నాకు ఆ ట్రావెల్ కాస్ట్ పడుతుందా? అలానే ఆవపిండి నేను వేసుకుంటా, దానికి మనుషులు పడతారా? వెల్లుల్లిపాయ దానికి ఒలవడానికి 500 కాయలు మేము పెట్టాలంటే దాదాపు 7-8 కిలోలు వెల్లుల్లిపాయలు ఒలవాలి. అంటే అది నీళ్ళల్లో వేసుకొని ఒలిచేది కాదనమాట. అది దానికోసం ఒక మిషన్ కొన్నాం, ఎందుకు, సో దట్ తడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ మనం వాడే నూనె, మనం వాడేది అచ్చంగా గానుగు నూనె, నువ్వుల నూనె అండి. చెక్క గానుగులో కోల్డ్ ప్రెస్డ్ చక్కగా 24 అవర్స్, అంటే ఇప్పుడు రేపు పొద్దున నేను ఆవకాయ పెడుతున్నానంటే ఈరోజు మార్నింగ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు బయట పెట్టేది సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవి పెడతారు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుందండి. నేను నా ఇంట్లో నేను ఎలా పెట్టుకుంటానో అలానే మీకు పెట్టిస్తున్నా. సో అందుకని ఏంటంటే నేను అక్కడ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నా. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యాననుకోండి నేను కూడా తక్కువకి ఇవ్వచ్చు, కానీ నో, ఎన్ఎం ఫుడ్స్ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ క్వాలిటీ. అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి. దయచేసి ఎవరెవరైతే అనుకుంటారు, నాకు కొంతమంది నాతో నా తోటి ఆర్టిస్ట్లేనండి మొన్న అన్నారు, బయట 500కే దొరుకుతుందే, నువ్వేంది మరీ నువ్వు 850 కిలోకి అమ్ముతున్నావు, 450 అరకిలో అమ్ముతున్నావు అంటే కొనుక్కో అమ్మా బయట అని అన్న. ఎందుకునంటే మరి వాళ్ళు ఏ నూనె వాడతారు నాకు తెలియదమ్మా, నా కళ్ళ ముందు నేను ప్రతిదీ నేను నా ఇంట్లో పెట్టుకునేటట్టే నేను చేస్తున్నాను, సో అందుకని నీకు నమ్మకం లేకపోతే కొనుక్కో మాకానన్న. ఇట్లనే చెప్పారండి, నమ్మకం లేకపోతే కొనుక్కోకమ్మా, ఒకసారి తిని చూడాలని ఆవిడకి పంపించా. పంపిస్తే ఆవిడ తినింది, తిని బాగుంది అంది. మరి బాగున్నప్పుడు మరి డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా, ఒక 200-300 గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి చెప్పా. సో అందుకని ఏంటంటేనండి, ప్రోడక్ట్ బాగున్నప్పుడు 200-300 బయట మార్కెట్ కంటే. ఇంకొకటి, వాళ్ళది మాస్ ప్రొడక్షన్, అర్థమైనా మీకు? నేను పెద్ద పెద్ద కంపెనీలతో ఎక్కడ సరితూగుతానండి చెప్పండి, నేను చిన్న బిజినెస్ ఉమ్మంది, సో అందుకని నాకు కాస్ట్ అనేది కూడా అలానే పడుతుంది. సో అందుకని ఇది మీరు గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను, ఓకేనా? అప్పా మీతో మాట్లాడుతూ చూసారా ఎలా ఉందో, అప్పా పాపా అదిరిపోయిందండి. మన హల్వా బాదం హల్వాలా మజాక. సో కాసేపు దీన్ని చల్లార్తాం, ఎందుకంటే లేకపోతే ప్లేటింగ్ చేయలేను నేను అందుకని. ఓకే చాలో ప్లేటింగ్ చేసుకుందాం, దాని తర్వాత టేస్టింగ్ చేద్దాం, ఆ తర్వాత రేపు మా ఆయన వచ్చినప్పుడు ఈ హల్వా తినిపించి మా ఆయనకి ఎలా ఉందో. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడాలి, టు బి కంటిన్యూడ్, ఓకేనా? స్టార్టింగ్ లో మీకు ఒక విషయం చెప్పాను, అది మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలీదు, స్కిప్ లో మీరు చూసారో లేదో నాకు తెలియదు. లాస్ట్ లో ఒక్క చిటికెడు ఉప్పు, మనకి వెగట వేయకుండా ఉండడానికి. హల్వాలు ఏమవుతాయంటేనండి వెగటేసేస్తుంది అనమాట కొంచెం తిన్న తర్వాత. మామూలుగానే ఒక 2-3 స్పూన్ల కంటే ఎక్కువ తినలేమండి ఇలాంటి హల్వాలు, ఎందుకంటే చాలా హెవీ ఆన్ యువర్ టమ్మీ అనమాట. కానీ ఈ కొంచెం సాల్ట్ వేయటం వలన షుగర్ ఎన్హాన్స్ అవుతుంది, అంటే ఆ షుగర్ టేస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా మంచిగా బయటకు వస్తుంది. రెండోది మనకి వెగట అనిపించదు, ఓకేనా? సో ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. సో మన బాదం హల్వా రెడీ అయిపోయిందండి, దీన్ని ఇప్పుడు కొంచెం మనము డెకరేట్ చేద్దాం, ఓకేనా? కొన్ని సాఫ్రన్ స్ట్రాండ్స్ అన్నమాట, అలా దిస్ ఈజ్ ఆర్ టేస్టీ టేస్టీ ఆల్మండ్ హల్వా ఆర్ బాదం హల్వా. రేపు వచ్చే మా ఆయన కోసం ఈరోజు నేను చేసిన వేడి వేడి. మామూలు టైమే కాదు ప్రకాశ్, అంటే అన్ని రేపు చేయలేను కదా,
15 రోజుల తర్వాత వస్తున్నారు మా ఆయన. సో రేపు మా ఆయనకి నచ్చినట్టు ఏమైనా వంటలు చేయాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. మా తమ్ముడిని అడిగాను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళమని చెప్పి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. సో తను ఎలా ఫీల్ అవుతాడు 15 డేస్ తర్వాత నేను మా ఆయన్ని చుట్టాం, మా ఆయన నన్ను చుట్టాం. వెళ్ళేటప్పుడు ఏడ్చేసా, వచ్చినప్పుడు ఏడవకుండా ఉంటే చాలు. నేను మళ్ళీ కౌంటర్ సార్ ఇవి మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. సో టేస్టింగ్ టైం నెక్స్ట్ వీడియో నుంచి ఇంద్రా ఉంటారు టేస్టింగ్కి. సో హూ ఆల్ ఆర్ మిస్సింగ్ ఇంద్రా ఇన్ ద ఎపిసోడ్స్, ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంద్రా ఉంటారు. నేను కూడా చాలా మిస్ అవుతానండి టేస్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన ఫేస్లో కనిపించే తృప్తి వేరే అనమాట. సో అందుకని లెట్ అస్ స్టార్ట్. ఆల్మండ్స్లో నట్టి ఫ్లేవర్ మనం లైట్గా సాల్ట్ వేసాం కదా, దాని మూలన స్వీట్ చాలా బాగుంది. పర్ఫెక్ట్ షుగర్, అన్ని పర్ఫెక్ట్, వెరీ సింపుల్ ఫ్లేవర్స్. సాయంకాలం వెళ్ళి మా నాన్నకి అమ్మకి ఇప్పుడు పడుకొని ఉంటుంది. అన్నం కూడా తినలేదండి, 3:45 అయింది రోజు, అన్నం కూడా తినలేదు. ఇప్పుడే ఇంకా అన్నం వండుకుంటున్నా. సో ఇంకా అన్నం తింటా. ఓకే, సో రేపటికి మా ఆయన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటా. So see you again on Tuesday's episode. Until then, that's bye bye, lots of love. Manili Megallo channel ni like cheyandi, share cheyandi, subscribe cheyandi. Pakkana oka bell untundi, dani click chesthe meeku chaala notifications vastayi. Baaga endalu unnai, please take care. Andaru kuda manchiga manchi neellu, kobbari neellu, majjigalu, sabja water anni kuda manchiga taagi aarogyanga manchiga undandi. Andaru vote veyandi, don't miss your vote. ఓట్ వేసిన తర్వాత కుదిరినంత వరకు మాకు కింద మెసేజ్లు పెట్టండి ఓట్ వేసామని చెప్పేసి. ఓకేనా? సో డోంట్ వేస్ట్ యువర్ ఓట్, డోంట్ గివ్ ఎనీబడీ ఎల్స్ ద ఛాన్స్ టు పుట్ యువర్ ఓట్. ఇంకొకరికి అవకాశం ఇవ్వకండి, కొన్నిసార్లు ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, మా ఆయన ఉంటే కంట్రోల్ చేస్తాడు. ఎనీవేస్, సో అని నేనైతే ఓటింగ్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఎవరికి వేస్తున్నాను అన్నది కూడా నా తెలిసి మీరు అందరు గెస్ట్ చేస్తారు, బట్ స్టిల్ నేను ఎవరికి వేసి ఉంటానో కూడా మీరు చెప్పండి. ఓకేనా? చలో బై బై, లాట్స్ ఆఫ్ లవ్. సో దట్ మీ అందరు కూడా మాలాగే ఆరోగ్యంగా ఉండాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. ఇది ఈ అప్రోచ్ని నేను మీ వరకు ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, నేను బెనిఫిట్ అయినట్టు మీ అందరు కూడా బెనిఫిట్ అవ్వాలి. మా నాన్న ఎప్పుడు అంటారనమాట, తుమ్ బడే లోగే భయ్, బడా బడా సామాన్ ఖరీదోగే. యు నో వెరీ వెల్ అండ్ గుజరాతీస్ ఆర్ వెరీ స్టింజీ, వెరీ బిజినెస్ మైండెడ్. సో సస్తా అండ్ టికావ్, అంటే చీప్ అండ్ బెస్ట్లో కావాలి మా నాన్నకి.